రేయ్ క్రికెట్ పుట్టింది అక్కడే, అందుకే కదా ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి చూడరా గుక్కెట్టాడు సార్ మీరంతా. అబ్బచ్చా, ఆల్రెడీ 5 సార్లు వరల్డ్ కప్ గెలిచిన తమ్ముడు, ఏడిపివ్వడం మాకు అలవాటే, ఏడవడానికి రెడీగా ఉండు. ఏం బ్రో, ఒకరు ఇంగ్లాండ్ సపోర్టర్, ఒకరు ఆస్ట్రేలియానా? అది ముచ్చట. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్, ఆస్ట్రేలియా వేసెస్ ఇంగ్లాండ్. లీగ్ మ్యాచెస్ లో ఏమైనా సెమీఫైనల్ కాబట్టి రెండు టీంలు ఫ్రెష్ గా వస్తాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ రాయ్, రూట్, మోర్గన్, స్టోక్స్, బట్లర్, బెయిర్స్టో పైన ఆధారపడితే, ఆస్ట్రేలియా మాత్రం ఆశలన్నీ ఓపెనర్లు వార్నర్, ఫ్రించ్ పైనే పెట్టుకుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ లో జోఫర్ ఆర్చర్, లియామ్ ప్లంకెట్, క్రిస్ వాక్స్ ఉన్నా, ఆస్ట్రేలియాలోని ప్యాట్ కమింగ్స్, స్టార్చ్, బెండ్రోఫ్ ని మాత్రం మ్యాచ్ చేయలేరు. ఇక ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఆస్ట్రేలియా టీమ్ లా ఇంజురీస్. ఇప్పటికే ఉస్మాన్ కవాజా వరల్డ్ కప్ నుండి అవుట్, తన ప్లేస్ లో ఎవరు ఆడతారో తెలియదు. ఇక స్టోనీస్ కూడా కంప్లీట్ ఫిట్ గా లేకపోవడం ఆస్ట్రేలియాకి కాస్త బాధ కలిగించే విషయమే. ఇంకో విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ హెడ్ బస్టన్ లా 1993 నుండి ఇంగ్లాండ్ టీమ్ ఈ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో ఒక్కసారి కూడా ఓడిపోలే. అందుకే ఆస్ట్రేలియా 44%, ఇంగ్లాండ్ 56%. అరే గెలుపు పర్సంటేజ్ బై, అరే అప్పుడే పోకండి, గిది నుండి ఈ మ్యాచ్ మీద కూడా వరుణుడి కళ్ళున్నాయంట, వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తామల్లా.